గారిని ఎవరో కథ నాదని వచ్చారంట. ఫస్ట్ థింగ్ ఏంటంటే ఆ కథ నాకు తెలియదు, చదవదా నాకు తెలియదు, నిన్న ముందు ఎవరో పెడితే నేను చూసినదాన్ని, అసలు నాకు తెలియలేదు తెలియదు. ఈ కథ నేను మా తండ్రి ఎందుకంటే వెంకటయ్య నా నాన్న 2000 ఆ టైంలో చనిపోయినప్పుడు మాది పెద్ద ఫ్యామిలీ, ఆరుగురు నాన్నలు మాకు, మా నాన్న చిన్నోడు, ముగ్గురు మేనత్తలు, ముగ్గురు పెద్దమ్మలు, ముగ్గురు మేనమామ. సో మా కజిన్స్ నేను మా అమ్మగంటలో 9వ వాడిని, మా పెద్దనాన్నకి 7, మా 2వ పెద్దనాన్నకి 6, 3వ పెద్దనాన్నకి 8, వాళ్ళ కజిన్స్ పెద్ద మా కుటుంబం ఒక 100 కలిసిన కుటుంబం మాది. మా కజిన్స్ అంటే తెలంగాణలో బేసిక్గా చావైనా పెళ్ళైనా పండుగ. మా నాన్న జరిగిపోయినప్పుడు ఈ 100 వచ్చి ఆ ఏడుపులు ఆ చేదునూరు అనే కంటెంట్ ఉంటుంది మన తెలంగాణలో. అంటే ఏదో కొంతమంది దుఃఖం దాగించి బాధల్లో ఉన్న వాళ్ళని ఒక అరగంట మన చేదోడు వాడుకు ఉందాము, వాళ్ళ బాధలు తీసుకుందాము అని ఒక కల్చర్ తెలంగాణలో ఉంది. సో అట్లా 100 ఆ చావును సెలబ్రేషన్ చేసుకుంటూ ఆ బాధను మింగాలి, వాళ్ళ బాధ తగ్గించాలి, మా పెదనాన్న చనిపోయాడని మా తమ్ముళ్ళు తగ్గించాలి, వాళ్ళందరూ చూపించి ఆ ప్రేమ అవన్నీ చూసి నేనప్పుడు నాకు 18 ఇయర్స్ చూస్తుంటే నాకు కొత్త ప్రపంచం కనిపించింది. చావులో ఎంత ఉంటుందా, అప్పుడే ఏడుకుంటున్నారు, అప్పుడే పొట్లాటలు పెట్టుకుంటున్నారు, అప్పుడే నవ్వుతున్నారు, అప్పుడే తాగుతున్నారు, ఇన్ని ఎమోషన్స్ ఉన్నాయి ఆ చావులో అని అప్పటి నుంచి నా మైండ్లో కొన్ని 100 సిచ్యువేషన్ నా మైండ్లో ఎక్కువ ఉన్నాయి. దాని తర్వాత మా పెదనాన్న 2వ పెదనాన్నకి ఆయన 96, మా పెద్దమ్మకు 94, మా పెదనాన్న చనిపోతే 100 వెళ్ళారు, నేను షూటింగ్లో ఉన్నా వెళ్ళలేకపోయాను. సరే కలుద్దాంలో ఊరు వెళ్ళినప్పుడు మా అన్నని అని అనుకున్నాను. దాని తర్వాత ఎగ్జాక్ట్లీ మా పెద్దనాన్న చనిపోయిన 15వ రోజు మా పెద్దమ్మ చనిపోయింది. చనిపోతే మా అన్నకు ఫోన్ చేసిన అన్న ఇక్కడ షూటింగ్లో ఉన్నా రాలేకపోయినా అంటే ఆయన బాధపడ్డారే, మా నాయన చచ్చిపోయిండు, అమ్మ చచ్చిపోయిందిరా, నాకు అమ్మ చచ్చిపోయిన బాధ అనిపించలేదురా, ఎందుకంటే 86 స్నేహం మా నాన్న ఎక్కువ 86 స్నేహం మిస్ అయిపోయిందిరా, దూత దగ్గరికి ఏంద్రా మా మన అమ్మ అంటే గొప్పగా అనిపించింది నాకు. గొప్పగా అనిపించిన తర్వాత అప్పటి నుంచి నాకు అవన్నీ తిరుగుతున్నాయి. ఇప్పటి నుంచి ఈ సన్నివేశాలు తీయాలి కదా, ఇది కదా కథ, ఇది కదా మనం చెప్పాలి అనుకొని నేను పెద్దమ్మ కూడా నేను బోలేకపోయినప్పుడు అప్పటికే నేను స్టార్ట్ చేశాను. ఇంకా షూటింగ్ అయిపోయి మా అన్న కలవాలనిపోయినా, ఇదే చేదు అని అంటాం కదా, చికెన్ తీసుకొచ్చి ఇంత మంద తీసుకెళ్ళి కూర్చోబెట్టి మా అన్న వండమని చెప్పి, ఇట్లా అయిపోయింది అట్లా అయిపోయింది ఇద్దరు ఒకసారి వేరే అని అమ్మకి అంటే మా అన్న అడవే పోయినందుకు బాధపడుతుంది. 85 86 సంవత్సరాల స్నేహితులు మిస్ అయింది కదా.